నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. మేడం మీ ఎలివేషన్ కరెక్ట్ అంటారా? అంటే ఎంత ఉంది జడాల ఓపెనింగ్ కాబట్టి వాళ్ళ డెసిషన్ కాబట్టి అది కరెక్ట్ రావాలి జడ్జి. నాకు అంత అంటే बिग बॉस एक्सपीरियंस असल बिग बॉस एक्सपीरियंस चाला कोत्तगा उंदी अंटे ओक ग्रहंलो नुंची इंको ग्रहंलोकी अडुगु पेट्टिनट्टु अनिपिस्तुंदी हाउस लो पेट्टिनप्पुडु अडुगु नेनु नार्मल गा अंदरू सडन अंटे सडन एलिमिनेशन इदि अनएक्सपेक्टेड अंटारु कदा असल मी एलिमिनेशन की रीजन्स एमै उंडोच्चु अनुकुंटुन्नारु లోపడ ఉన్నంత సేపైతే నేను ఎలిమినేట్ అయితా నేను అనుకోలేదు. చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన కాబట్టి బయటకు వచ్చిన తర్వాత చూసిన కొన్ని ఇప్పుడు ఎందుకంటే నేనే చూడ చాలా తక్కువ సేపైంది. సో ఇప్పుడు తెలిసినంత వరకైతే విత్ ప్రూఫ్స్ తోటి కావాలని వాంటెడ్గా టార్గెట్ చేసి కొంచెం ఎక్కడో నెగిటివ్ చేసేలాని నాకు అనిపించింది. సో విత్ ప్రూఫ్స్ తోటి కాబట్టి విల్ సీ, చూద్దాం దాని గురించి. ఓకే, నార్మల్గా చూసుకుంటే మీరు ఎప్పుడు ఫ్రంట్లోనే ఉండేవాళ్ళు, ఎందుకంటే వీక్ కంటెస్టెంట్స్ ఎప్పుడు బ్యాక్ కూర్చోబెట్టేవారు. మరి మీరు ఎప్పుడు బ్యాక్ వెళ్ళలేదు కదా, మీకు ఎలా అనిపించింది అసలు దీనికి పరంగా? ఏమనిపించింది, ఫుల్ ఖుషి అయినా. ఎందుకంటే నేను మామూలుగానే లైక్ చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు వేరే వాళ్ళందరి మీద కూడా. మనం ఎట్లాంటి సపోర్ట్ లేకుండా పోయినాం కాబట్టి అట్లాంటిది మొత్తం సోఫా ముందే ఉన్నామనంటే నాగ్ సార్కి కూడా మనకి ఏం నచ్చింది అని అంటే బయట ఆడియన్స్కి నచ్చితేనే కదా నాగ్ సార్ బాగుంది అని చెప్పేది. ఆయన పర్సనల్ ఒపీనియన్ అయితే డెఫినెట్గా బెటర్ ఆయన. సో మీరు అన్నట్టు ఫస్ట్ నుంచి గేమ్లో అయితే ఉన్నా నేను, గేమ్ పరంగా అయితే గేమ్ ఆడలేదు, ఆరోగ్యం ఆడకుండా వచ్చిందని అయితే ఎక్కడా లేదు. సో మీకన్నా వీక్ కంటెస్టెంట్స్ ఇంకా బీబీ హౌస్లో ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరైతే ఎవరున్నారనుకుంటున్నారు? వీక్ కంటెస్టెంట్స్ అంటూ ఎవరు ఉండరు బిగ్ బాస్ హౌస్లో. నాకు తెలిసినంత వరకు వీక్ కంటెస్టెంట్స్ అని అనుకుంటే కనుక అసలు హౌస్కి పిలువరు లోపలికి. అందరూ స్ట్రాంగ్ ఫైటర్సే, అందరూ స్ట్రాంగ్ ఇస్తున్నారు. ఎవరు గేమ్ ప్లాన్ వాళ్ళది, ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళవి. ఐ మీన్ మీకన్నా తక్కువ ఎవరు ఉన్నట్టు అనిపించట్లేదా? నాకన్నా తక్కువ అంటే నేను అందరినీ అని చెప్పుకుంటాను. అందరూ నాకన్నా తక్కువనే చెప్పుకుంటాను, ఎందుకంటే వాళ్ళకన్నా తక్కువ అని నేను నన్ను నేను ఒప్పుకోను కదా. హౌస్లో ఎవరి వల్ల మీరు ఇవాళ ఇక్కడ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హౌస్లో ఎవరి వల్ల అంటే ఒకరి మీద బ్లేమ్ వేయడం అనేది కరెక్ట్ కాదు. మనం బయటకు వచ్చేసాం అని చెప్పేసి వాళ్ళని జడ్జ్ చేసి వాళ్ళ మీద బ్లేమ్ వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి వల్ల నేను ఇక్కడ లేను, బయట జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను అంతే. మీ పరంగా మీరు టఫ్ ఫైట్ ఇచ్చానని అనుకుంటున్నారా? నేను 100% టఫ్ ఫైట్ ఇచ్చిన, అది చూసే వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది ఆరోహితం అంత ఈజీ కాదని. బట్ చాలామంది ఆరోహి కొంచెం ఓవర్ అగ్రెసివ్, బాగా ఇదైపోయిందని చెప్తూ ఉన్నారు, దాని గురించి? నేను ఓవర్ అగ్రెసివ్, షార్ట్ టెంపర్ ఉంది నాకు. అండ్ నేను ఏదైనా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తాను, అంటే కొట్టినట్టే చెప్తాను. దానివల్ల ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, నేను ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా ఇది తిడతాందా ఆన్సర్ చెప్తాందో కూడా అర్థం కాదు చక్కగా. సో నా మాటే అంతా, ఇప్పటికి కూడా అదే చెప్తాను. ఫైనల్లీ సూర్యాది మీది మంచి ఫ్రెండ్షిప్ అని మా అందరికీ తెలుసు, బట్ బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది, దానివల్ల ఏమైనా బయటకు వచ్చేసానా అని మీకు ఏమైనా అనిపించిందా? నాకు స్టేజ్ దిగి ఇక్కడికి వస్తున్నంత వరకు తెలీదు రీజన్ ఏంటి అనేది, వచ్చిన తర్వాత తెలిసింది ఇప్పుడు మీరు అన్న రీజన్ అని. అండ్ ఇప్పటికే అదే స్టాండ్ మీద ఉంటాను, సూర్యాది నాది జస్ట్ ఫ్రెండ్షిప్. అంటే ఓన్లీ అమ్మాయి మీద ఒక నిందేయడం అనేది చాలా కామన్ సొసైటీకి, ఎందుకంటే అమ్మాయిలు చాలా ఈజీగా దొరుకుతారు కాబట్టి. సో నేను అసలు అది హాట్కేం తీసుకోవట్లేదు, ఎందుకంటే తప్పు చేయనప్పుడు తలొంచే ప్రసక్తి లేదు. ఇది నాకే కాదు, అందరూ ఆడపిల్లలకి చెప్తున్నాను.
టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? అక్క ఎన్ని క్వశ్చన్లు అక్క, మొత్తం ఇంటర్వ్యూ చేస్తాను అక్క. ఒక్కడే చెప్పు, టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? టాప్ ఫైవ్లో నాకు తెలిసినంత వరకు అయితే రేవంత్, గీతు, సూర్య, కీర్తి, శ్రీహాన్.